మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు మీ కుమారుణ్ణి లోకానికి పంపించి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన ఆయన మాటల్లో మీరు తెలియపరిచారు. అలాగే తండ్రి నాయన, మీరున్న లోకానికి మేము రావడానికి ఆయన ద్వారా మార్గాన్ని ఏర్పరిచారు తండ్రి. ఆయన ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో పుట్టారు అనేది వాస్తవం తండ్రి. అది మా అందరికీ సంతోషకరమైన విషయం. ఆయన ఎందుకు పుట్టారు? మరి ఆయన్ని వెంబడించేవారంగా మేము ఎలా మా జీవితాన్ని కొనసాగించాలి అనే విషయాల్ని, కొన్ని సంగతులను ఆయన మేము ఆలోచించాలని ఆశపడుతుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన, కుడి వచ్చిన మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడిన నాకు మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ మాటలను వివరించి చెప్పగలుగు మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని, మాకు తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈరోజు ఒక ప్రత్యేకమైంది క్రైస్తవ ప్రపంచంలో, అంటే ప్రపంచవ్యాప్తంగా. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటంటే, December 25 యేసుక్రీస్తు పుట్టినరోజుగా మరి ప్రపంచం అంతా అనుకునే రోజు. కానీ వాస్తవానికి ఈరోజే యేసుక్రీస్తు పుట్టినరోజు అని మనం చెప్పడానికి మనకు అవకాశం లేదు, ఎందుకంటే బైబిల్లో రాయబడలేదు కాబట్టి. ఈరోజే పుట్టినరోజు అని మనం చెప్పడానికి అవకాశం మనకు లేదు. అయితే ఏదో ఒకరోజు మాత్రం ఆయన పుట్టాడు అనేది వాస్తవం, కానీ దేవుడు ఎందుకు రాయించలేదు అని అంటే, ఇప్పుడు రాయించకపోతేనే మనం చేయాలనుకుంటున్నాం. ఒకవేళ మా ఆలోచిస్తే, ఒకవేళ రాయిస్తే ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఇంకెక్కువ చేస్తాం. చేయడం మాత్రం తప్ప నేను అన్న, దేవుడు మనకు వదిలేశాడు అంతే. ఏదైనా ఒక విషయాన్ని రాయలేదనుకోండి, ఆయన మనకు వదిలాడు, మనం ఏం చేయాలన్నది మన ఇష్టం. ఇకపోతే అలా అని బైబిల్కి వ్యతిరేకంగా ఒకవేళ మనం చేసామనుకోండి, మళ్ళీ తప్పు. కొన్ని విషయాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు, చెప్పనప్పుడు, ఆ విషయంలో మనం సైలెంట్గా ఉంటే చాలా ఉత్తమం. లేదు మనం ఏమైనా చేద్దామని అనుకుందాం, పొరపాటున మళ్ళీ మనం ఓవర్టేక్ అయిపోతే బైబిల్లో రాయబడిన సందర్భాలకి, అది చాలా తప్పు. ఒకవేళ నిజంగా December 25 కనుక దేవుడు రాయించుంటే మన వాళ్ళు ఏం చేస్తారో తెలిసి, డిసెంబర్ 25 తేదీల కింద ఫోటో కట్టించుకుని దాన్ని పూజ చేసేస్తారు. దేనికి? అంకిల్కి. అది సంగతే, దేవుడు అద్దెకేనండి. మోషే గారు సమాధి ఎక్కడుందో తెలియని ఇవ్వలేదు, తెలిసే మీకు సంగతి. ఎందుకంటే ఆయన సమాధి దగ్గర కూడా వెళ్ళిపోతారని వీళ్ళు. మనం పాడైపోతామని దేవుడు ఎక్కడైతే అనుకున్నాడో, బాగా అవకాశం ఉందో అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన సైలెంట్ అయిపోయాడు. నిజంగా మనం యేసుప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికాడు. బాప్తిసం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన బోధలు చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని పుట్టినరోజులు వచ్చి ఉంటాయి? కనీసం 3 సార్లు అయినా వచ్చి ఉండాలి కదా ఆయన పుట్టినరోజులు. ఆయనతో అనేక మంది ఆయన శిష్యులు ఉన్నారు. మనం పుట్టినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుప్రభువారు అయితే మరీ ఎక్కువగా చెల్లిస్తాడు. మనమైతే మన పుట్టినరోజు రోజునే చెల్లిస్తామేమో మనం పుట్టినందుకు, కానీ యేసుప్రభువారు అయితే ప్రతిరోజు చెల్లించి ఉండాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయంలో ఆయన ఏమంటాడంటే, ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు అని ఇలాగ చెప్పుచున్నాడు. నేను గతంలో చెప్పాను ఈ లోకమందు ప్రవేశించడం అంటే ఏంటనే విషయాన్ని, ఎప్పుడు చెప్పాడు, ఎలా చెప్పాడని. కాబట్టి ఆయన ప్రతిరోజు ఈ లోకంలో ప్రవేశించడానికి, దేవుని మాటలు చెప్పడానికి, లోకంలో ప్రవేశించడానికి, ఆయన ప్రతిరోజు తండ్రితో మాట్లాడడానికి పెందలకడ లేచి ఆయన ప్రార్థించి లోకంలోకి వెళ్ళినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఆయన ఈ లోకం నాకు ఒక శరీరం అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఇదిగో పాప పరిహారార్థ బలులను, పూర్ణహోములను నీకు ఇష్టమైనవి కావు అని చెప్తున్నాడట. అంటే ప్రతిరోజు ఆయన ఏం చెప్పాడంటే, పాప పరిహారార్థ బలులు, పూర్ణహోములు ఏవి నీకు ఇష్టం. అందుకే మన దగ్గర మీకు కేక్ లేదు. కేక్ కనబడుతుందండి? కేక్ కనబడుతుందా? కేక్ లేదు. కేక్ సీక్రెట్ తర్వాత చెప్తాను. చాలామంది కేక్ ఎడతారు, నాకేటట్టు భయం అండి బాబు కేక్. ఇప్పుడు ఆయనకి కేక్ ఎట్టి నేనుకు వస్తానని, మరి నేనేమన్నా వేసుకురావని ఏంటి? ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళే కదండి కేక్ వస్తారు. మరి ఆయన కేక్ నేను కోసేస్తే ఎలాగా?
కాబట్టి అంటే మరి పోని దేవుడి పేరు చెప్పి మనం ఏమైనా కేక్ కొయ్యాలా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే పూర్ణహోమములు పాప పరిహార బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. కాబట్టి కేక్ ఎట్టినా, ఇక్కడ అరటిపళ్ళు ఎట్టినా, ఫ్రూట్స్ ఎట్టినా, ఏమెట్టినా ఆయన కోరుకున్నవి కావు. ఆయన ఏమంటున్నాడంటే, నేను అలా పెట్టనన్నా నా పుట్టినరోజున ఏం చేస్తానంటే, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉండి అని ఏడాదికి ఒకసారి ఆ ప్రార్థన చేసి ఉండడు. ఆయన ప్రతిరోజు చేశాడు, ప్రతిరోజు లోకంలో ప్రవేశించాడు. నేను గతంలో చెప్పాను, కావాలంటే మీకు ఇది యూట్యూబ్లో ఉంటుంది ఆ మెసేజ్. కాబట్టి యేసుప్రభువు అయితే ఆయన పుట్టినరోజు పుట్టిన విషయాన్ని థ్యాంక్స్ చెప్పడానికి మనం ఎప్పుడో ఏడాదికి ఒకసారి చెప్తాం, కానీ ఆయన అయితే ప్రతిరోజు చెప్పు ఉండాలి, చెప్పాడు అని మనం ఆలోచించవచ్చు. కానీ మనమైతే యేసుప్రభువు వారికి ఒకవేళ పుట్టినరోజు చేయమంటే మనం ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఏడాదికి ఒకసారి చేస్తాం. అదే దేవుడు కోణంలో మనం ఆలోచిస్తే, అసలు యేసుప్రభువు వారికి పుట్టినరోజు మీరు మనం ఎప్పుడెప్పుడు చేయాలి తెలుసండి? ప్రతిరోజు చేయాలి. నేను దాని తర్వాత చెప్తాను ప్రతిరోజు ఎందుకు చేయాలో, ప్రతిరోజు ఎలా చేయాలో బైబిల్లోంచి చెప్తాను. కానీ 3.5 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాల్లో 3 సార్లు అయినా యేసుప్రభువు వారి పుట్టినరోజు వచ్చి ఉండాలి. కానీ ఆ పుట్టినరోజులు ఆయన జరుపుకున్నట్టుగా మనకు తెలియదు, అది పక్కన పెట్టేద్దాం. కానీ అపోస్తుల కార్యాల్లో, అపోస్తుల సంఘ ప్రారంభ చరిత్రను మనం ఆలోచిస్తే, ఎక్కడా కూడా యేసుప్రభువు వారి 1వ శతాబ్దంలో 100 సంవత్సరాల్లో కనీసం ఆయన 33.5 తీసేస్తే మనం 67 అలా వేసుకుందాం దాదాపు కదండి, ఒక పోనీ 65 వేసుకుందాం, 65 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎన్ని పుట్టినరోజులు వచ్చి ఉండాలి యేసుప్రభువారివి? 65 పుట్టినరోజులు వచ్చి ఉండాలి. ఒకసారి మర్చిపోతే, ఒకసారైనా రాసి ఉండాలి కదా, ఒకసారైనా చేసుంటే మనం గుర్తుంచుకునేవి ఏంటో చెప్పమంటారా? మన సోకాల్డ్ క్రిస్టియన్స్ వరల్డ్ వైడ్గా డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినరోజునే మనం గుర్తుంచుకుంటాం, లేకపోతే గుడ్ ఫ్రైడే యేసుప్రభువు చనిపోయిన రోజు ఆ రోజులనే మనం గుర్తుంచుకుంటాం, తరువాత రోజులు మాత్రం మనం గుర్తించుకో. కానీ ఎందుకంటే తగ్గిన రోజులు మనం ఆయన కోసం అంతగా పట్టించుకోం. రోజు ఆయన పట్టించుకునేవాడు, రోజు ఆయన కోసం బ్రతికేవాడికి ఆయన పుట్టినరోజు కానీ, ఆయన గుడ్ ఫ్రైడే ఆయన సిలువ వేయబడిన రోజు కానీ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? రోజు చేస్తున్నారు కదా, ఆయన పుట్టాడని రోజు చెప్తున్నారు మన కోసం పుట్టాడని, ఆయన మన కోసం సిలువేయబడ్డాడని రోజు చెప్తున్నారు. కాబట్టి ఆ రోజులు గుర్తుంచుకుంటారంటారా? ఉంచుకోరు. అంటే వాళ్ళకి తెలీదా, అమాయకులా, తప్పు చేశారా? కాదు, వాళ్ళు రోజు చేశారు, రోజు గుర్తుంచుకున్నారు. మనం రోజు గుర్తుంచుకోలేం కాబట్టి ఏడాదికి ఒకసారి మాత్రమే చేస్తాం మనం, అది కూడా మన స్టైల్లో చేస్తాం తప్ప బైబిల్ చెప్పిన స్టైల్లో మాత్రం చెయ్యి. మన స్టైల్లో ఏంటంటే, మనం చర్చికి వచ్చి శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని కూర్చుని హ్యాపీగా ప్రేమ విందని ఒక క్యాప్షన్ పెట్టుకుని భోంచేసి వెళ్ళిపోతాం, అంతే కదండి మనం చేసేది. నిజంగా వాళ్ళు అలాగే వెళ్ళిపోయి ఉండుంటే, అపోస్తులు అలాగే వెళ్ళిపోయి ఉండుంటే అసలు క్రిస్టియానిటీ ఇంతవరకు వచ్చేదా? యేసుప్రభువు వారి ద్వారా కలిగే మరి మంచి గొప్ప అవకాశాన్ని మనం పొందుకునేవాళ్ళమా? కాదు కదా. కాబట్టి అంటే ఎందుకు ఈ విషయాలు చెప్పుకోవాలంటే, మనం ఎక్కడో మనం తేడా అయిపోతున్నాం ఇవన్నీ. అలాగని మన వాళ్ళు ఏం చెప్తారంటే, బైబిల్లో లేదు కానండి యేసుప్రభువు వారు పుట్టాడు అన్నది వాస్తవం, ఆయన గుర్తు చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం తప్పేటండి, చేస్తే తప్పేటండి అంటే తప్పు కదండి అసలు. అలాగని పాపం అని కూడా మనం చెప్పలేము, ఆజ్ఞాతిక్రమమే, పాపం చెయ్యొద్దు కానీ కానీ చేయమని కానీ చేయలేదు, జ్ఞాపకం చేసుకుని చేస్తున్నాం అని అంటున్నారు. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ డిసెంబర్ 25నే పుట్టాడు, ఈరోజే పుట్టినరోజు అని ఒకవేళ బైబిల్లో రాయబడకపోయినా ఈరోజే పుట్టాడని చెప్తే, మరి బైబిల్లో ఆ రోజని చెప్పలేదు కాబట్టి మనం చెప్పకూడదు. ఏదో రోజు పుట్టుంటాడు కాబట్టి ఈరోజు నాకు అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు కూడా పుట్టుండొచ్చేమో. ఒకవేళ నిజంగా ఒకవేళ డిసెంబర్ 25న పుట్టినా కానీ బైబిల్లో రాయలేదు. కాబట్టి సీక్రెట్ ఏంటంటే, దాని వెనక ఆ డేట్ కాదు మనకు ముఖ్యం అనేది దేవుని ఉద్దేశం అని మనం ఆలోచించవచ్చు. డేట్ రాస్తే అసలు బైబిల్లో కొన్ని కొన్ని వచనాలు వ్యర్థమైపోతాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఈ వచనమే, ఈ వచనం వేస్ట్ అయిపోద్ది. ఈరోజు పుట్టినరోజు పండుగ ఏనండి? పుట్టినరోజుని ఏమంటారు? పుట్టినరోజు
పండుగ. పండగని పండగ అంటారు, పుట్టినరోజును కూడా పుట్టినరోజు పండగ అంటే సందడి ఉంటుందని, అదొక ఆనందం సంతోషకరం. ఓకే, ఈరోజు పుట్టినరోజు పండగ అని అనుకుందాం. బైబిల్ అయితే పండగ చేయమని చెప్పింది. ఏ పండగ చేయమంది? ఓకే, రైట్. ఐదవ అధ్యాయం 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు, అంటే పాతదంటే పాత నిబంధన ఆచరించడం కానివ్వండి, దాన్ని పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మనకి వెంటనే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఏంటంటే, ఆ పాత నిబంధననే పక్కన పెడుతున్నామంటే పాత జీవితాన్ని కూడా ఏం చేయాలి మనం? పక్కన పెట్టాలి. పాత నిబంధన దేవుడు ఒకవేళ మనం ఆచరిస్తే క్రీస్తు ద్వారా, నిజస్వరూపమైన క్రీస్తు ద్వారా మనం మరి దేవునిలో మనం నడవలేము, దేవుని సంకల్పాన్ని మనం స్వీకరించలేము, అది అడ్డవుతుంది. కాబట్టి దాన్ని సిలువులో ఆయన ఏం చేశాడంటే కొట్టేశాడు, ఆయన తుడిచివేసాడు దాన్ని. కాబట్టి పాతదైన పులిపిండితో నేను వెంటనే దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితో నేను, ఇది కూడా పులిపిండే అంటున్నాడు. దుర్మార్గతయు దుష్టత్వమును, ఇది ఎక్కడ ఉంటుందండి? ఈ పిండి ఎక్కడ ఉంటుంది? ఈ పిండి ఎక్కడ ఉంటుంది చెప్పండి? డబ్బాలో ఉంటుందా, మిక్సీలో ఉంటుందా? లోపల ఉంటుంది ఈ పిండి. ఈ పిండి ఉండకూడదంట. ఎందుకంటేనండి, పిండి పుల్లని పిండి, యశుప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి, పుల్లని పిండి ఉందనుకోండి, ఆ పిండి అండి మరి మంచి పిండిలు వేసిన ఏమైపోద్ది? అదంతా పులిపోయిపోద్ది. అలా ఇప్పుడు మనలో పొలన పిండి ఉందనుకుందాం, మనం ఎలా వేస్తామండి అవతల వాళ్ళకంటే? ఏమి లేదండి, ఒక మాట వేసామనుకో చాలండి, వాడు ఏమైపోతాడు? పొలన పిండి అయిపోతాడు. కాబట్టి దుర్మార్గతయు దుష్టత్వమునైను నేను పులిన పిండితోనైనను. కాబట్టి మన మాటలు, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్కు భిన్నంగా ఏమాత్రం కొంచెం మాట్లాడినా, అంటే ఈ కార్యక్రమం అనేది మనం క్రీస్తు పేరట క్రైస్తవులుగా మనం చేస్తున్నది, కాబట్టి ఇందులో మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆచితూచి మాట్లాడుకోవాలి కదండి. ఓకే, రైట్. దుష్టత్వంతో నేను పులిపిండితో నేను కాకుండా, ఇప్పుడు ఈ ఇవేమి ఉండకూడదు, దుష్టత్వమును దుర్మార్గతను దుష్టత్వం అంటే తత్వం లాంటివి కూడా ఉండకూడదు. ఇప్పుడు అంటే ఈ కోవలో మనం ఈరోజుకి ఆలోచిస్తే కొంతమంది ఏం చేస్తారంటే పాకేసేస్తారు, ఆ పాకలో బాలయేసును పెట్టేస్తారు, బాలయేసును పెట్టేసి పాదాలకు ముద్దులు పెట్టేస్తారు. అందులో ఎవరంటే పోపు గారు. క్రిత సంవత్సరం ఆ వీడియో రిలీజ్ అయింది, పోపు గారు స్లోగా నడుచుకుంటూ వచ్చి ఒక ఇలాగ ఏవో ఉన్నాయి కొద్ది ఇలాగ పెద్ద ఈట్లు ఉంటాయి కదండి, ఈట్లు అంటారు కదా, అలాంటి వాటికి ఏవో లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి పట్టుకుని కొంతమంది వస్తుంటే స్లోగా పెళ్లి కొడుకులే నడిచి వచ్చి యేసుప్రవారి పాదాలకు ముదిలెట్టాడు. అంటే బాలయేసు యేసుప్రవ అంటే ఆలుకోనలో చెప్తున్నానండి. అది ఒక విధంగా మీరు ఆలోచించండి, బొమ్మకు ముదిలెట్టాల్సిన అవసరం ఉందంటారా? బొమ్మకు నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే మరి ఇదేంటి, దుష్టత్వం కాదా? మన విగ్రహాన్ని ఆరాధించడం దుష్టత్వమా కాదా? కానీ ఇవి ఇన్క్లూడ్ చేసేసాం మనం. అందుకని మేము పాకేయలేదు, ఆ పాకలో పశువులు తొట్టెట్టలేదు, గడ్డి ఎట్టలేదు, ఏమి పెట్టలేదు, యేసుప్రభువారి బొమ్మ పెట్టలేదు. యేసుప్రభువారి బొమ్మ అని ఒక బొమ్మను పెట్టలేదు. పెట్టుంటే మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఆ బొమ్మ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ముందు ఒకసారి పూజన్న పూజ చేస్తారు, లేదే బొమ్మ దగ్గరికి వచ్చి ఒక స్టిల్ తీసుకుంటుంటే పోతారు అంతే. అప్పుడేమైంది, అక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసండి? నరకానికి వెళ్ళిపోతారండి. ఎంత ముద్దుకున్నా కానీ క్రైస్తవుల్లో చాలామంది బొమ్మలకు మాత్రం పూజించడం మానరండి. యేసుప్రభు బొమ్మ కూడా తప్పే, యేసుప్రభు కూడా ఒక బొమ్మను చేసుకుని మనం దాన్ని పూజిస్తే అది విగ్రహారాధన, మనం నరకానికి వెళ్ళిపోతాం. అది కూడా ఒకసారి చూద్దాం, ఆ విషయం మనం గుర్తించాలి. ప్రకటన గ్రంథం 21:8 పిరుకువారును. ఎవరి పిరుకువారు? బయట ఉన్న పిరుకువాడా? ఈ రిఫరెన్స్ ఎవరికో తెలుసండి? ఈ రిఫరెన్స్ ఎవరికో తెలుసా? క్రైస్తవులకి.
అన్యుడు నరకానికి వెళ్ళిపోతాడని అంటే అసలు యేసుక్రీస్తుని నమ్మలేదు, విశ్వసించలేదు, అసలు కొంచెం కూడా విశ్వసించలేదు. కాబట్టి విశ్వసింపని వాడు కన్ఫామ్గా నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విశ్వసించిన వాళ్ళలో ఎవరు నరకానికి వెళ్తారంటే పిరుకువారు. సరైన విశ్వాసం లేకుండా, సరైన నమ్మకం లేకుండా అటు ఇటుగా ఉంటూ అవిశ్వాసిగా ఉంటున్నవాడు, అసహ్యులను, నరహంతకులు. ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి నువ్వు ద్వేషిస్తే, తన సోదరుని ద్వేషించేవాడు అప్పుడే నరహంతకుడని బైబిల్ చెప్తుంది. నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు. వీళ్ళెవరండి మాంత్రికులు అనగానే బయట వేసుకోకండి, పెద్ద మాంత్రికులు మన దగ్గరే ఉన్నారు. శక బాబా రేఖ బాబా ఏంటా మంత్రం? ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారు లేదో, భాషతో మాట్లాడాడు అనుకుందాం, అర్థం చెప్పేవాడు లేకపోతే ఆ భాష మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో ఇంతవరకు నాకు శక బాబా రేఖ బాబా అర్థం చెప్పు అర్థం చెప్పేవాడు లేడా? మరి ఈ శక బాబా రేఖ బాబాకి ఎవరు కూడా అర్థం చెప్పలేదు. మన వాళ్ళు ఎన్నో భాష ఆ మంత్రాలు చదివేస్తుంటుంటారు, శక బాబా రేఖ బాబా అని. ఓకే, మా విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఒకవేళ ఈ వీళ్ళు వెళ్తారని అంటే వీళ్ళు అన్యులు అనుకుంటే మరి దేవుడు నమ్మనోడు వెళ్ళిపోతాడు ఏంటండి? విగ్రహారాధన చేయకుండా, ఏమి చేయకుండా యేసుప్రభునందు విశ్వసించలేదు వాడు వెళ్తాడా? ఖచ్చితంగా ముమ్మాటికి వెళ్ళడు. యేసును నమ్మనవాడు యేసును నమ్మనందుకు వెళ్తాడు. యేసును నమ్మిన వాడు ఇగో ఈ లక్షణాలు ఉంటే విగ్రహారాధన అంటే ఎన్నో చెప్పింది బైబిల్. ధనాన్ని ఆకాంక్షించడం ఒక విగ్రహారాధన కింద, దేవుడి కంటే మనం ఎక్కువగా దేన్ని ప్రేమించిన అది విగ్రహారాధన కింద అని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ వెలుగులో మనం లోతుకు వెళ్తే, కానీ ప్రత్యక్షంగా మనం విగ్రహారాధన చేసేస్తున్నాం. అసలు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అంటే అమర్చకూడదని బైబిల్ చెప్తుంది. వెళ్ళి చర్చ అని చెప్పి ఇళ్ళ విగ్రహారాధనలు పొందుకు ఎడతారటండి. మా ఇంట్లో మా ఇక్కడ ఎక్కడైనా సిలువ కనబడుతుందా చూడండి, ఇక్కడ ఎక్కడైనా సిలువ కనబడుతుందండి? సిలువ కను అమ్మ ఎదరకొచ్చండి, ఇక్కడ బల్లలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా సిలువ కనబడుతుందా మీకు? కానీ మన వాళ్ళు అమరిస్తారు. ఒక వాక్యాలు కనబడుతున్నాయండి, ఇది పర్వాలేదు, వాక్యాలు రాసుకోవచ్చు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? పొందిక అంటే మీరు ఏంటంటే అమర్చకూడదని అర్థం. కాబట్టి విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. మండు అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతాం అంట. అంటే పరలోకంలో పాలు పంపులు పక్కనెట్టి నరకంలో పాలు పంపులు వస్తాయట. కాబట్టి పాపం యేసుప్రభు వారు పుట్టినరోజని అనుకుని సమాజంగా కూడుకుని కూడా నరకానికి వెళ్ళిపోయే పనులు చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. 5:8 గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు, అది అంటే దుర్మార్గత అంటే నువ్వే కావచ్చు. దుష్టత్వం అంటే దుష్టుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నది. పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును, నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో. అసలు బైబిల్లో ఏం మనం చేతుల్లో ఉన్న ఈ బైబిల్ ఏంటంటే సత్యం. ఇది ఏంటంటే నిష్కాపట్యం. అందరినీ ఒకేలా ప్రేమించాడు దేవుడు. అందరూ దీన్ని తెలుసుకుని రక్షణలోనికి రావాలని అందరికి ఇచ్చేసాడు దేవుడు. అందరికీ ఈ వాక్యం అనేది ఆత్మలు రక్షించేది. అందరూ చెప్పమన్నాడు, కొందరికి చెప్పొద్దని నేను అనలేదు దేవుడు ఎప్పుడు. కొంతమంది క్రూరులకి చెప్పకండి మీరు అని చెప్పలేదు. వెళ్ళండి సర్వసృష్టికి, వెళ్ళండి సర్వసృష్టికి, వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఇందులో ఏముంది? కపటం లేదు, దాచుకునే తత్వం లేదు దేవుడికి. ఆయన ప్రేమించిన వాళ్ళే ప్రేమిద్దామనే తత్వం కాదు కాదైంది. ప్రేమించిన వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలన్నది దేవుని తత్వం. కాబట్టి నిష్కాపట్యమును సత్యమును అను. కపటం లేనిది బైబిల్, కపటం లేనిది వాక్యం. ఇంకా బాగా చెప్పాలంటే కపటం లేనివాడు యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా?
నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరిస్తాము. సత్యమునను పులిని రొట్టెతో పండుగ అంటే పండుగ దేంతో చేయాలంట? వాక్యంతో చేయాలంట. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు కోసం నువ్వు పండగ చేయడం కాదు, యేసుక్రీస్తుతోనే పండగ చేయాలి. నీకు అర్థమవుతుందా? సత్యంతో పండగ చేయమన్నాడు. సత్యం కోసం పండగ కాదు, సత్యంతో పండగ. ఇప్పుడు మనం పండగ అనగానే ఏవో కొంచెం లైటింగ్ సెట్టింగ్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సెట్టింగ్లు అందం ఆహ్లాదకరంగా ఉండే సెట్టింగ్స్ మనం పెడతాం, దాన్ని ఏంటంటే పండగ వాతావరణం అంటాం. కానీ దేవుడికి మనం పండగ చేయాలంటే, దేవుణ్ణి మనం ఇంప్రెస్ చేయాలంటే, సంతోషపెట్టాలంటే సత్యముతో పండగ చేద్దాం, ఆచరిద్దాం. అంటే యేసుక్రీస్తునే పండగ చేయాలి. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, ఇప్పుడు మనం ఒక అన్యులుగా ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే దేవుణ్ణి గణపరచడానికి అని చెప్పేసి ఏం చేసామంటే అరటి పళ్ళు పట్టుకెళ్ళాం, కొబ్బరికాయ పట్టుకెళ్ళాం. అంటే దాంతో దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం పూజిస్తున్నాం, పండగ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదు, సత్యంతో పండగ చేయమన్నాడు. అంటే యేసుక్రీస్తుంటే మనం ఏం చేయాలి? పండగ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని మళ్ళీ తీసుకెళ్ళి యేసుప్రభు వారి దేవుడి దగ్గర పెడదామా ఏంటి సత్యాన్ని? కాదు, ఆచరింతాము అని అన్నాడు. సత్యముతో ఆచరింతము అన్నాడు. పండగ ఆచరింతమంటే సత్యాన్ని నువ్వు చేస్తే, సత్యాన్ని మాట్లాడితే, సత్యాన్ని చదివితే, సత్యాన్ని ధ్యానిస్తే, ఇంకా దాన్ని ఆచరిస్తూ అంటే నీ బ్రతుకులు ఆచరిస్తూ అలాగే నువ్వు దాన్ని ఇతరులకు చెప్తే అదే సత్యంతో పండగ చేయడు. అంతేకాదండి, సత్యంతోనైనా పండగ చేద్దామన్నాడు, పుట్టినరోజు పండగ చేద్దామన్నాడా? పోని సత్యం కొరకే పండగ అనుకుందాం. పోని సత్యంతో పండగ ఎప్పుడు చేయాలి? సత్యంతో పండగ ఎప్పుడు చేయాలి? 25న, గుడ్ ఫ్రైడేనా, ఈస్టర్నా, జనవరి 1నా, చెప్పండి, సండేనా, ఎప్పుడు? ప్రతిరోజు. ప్రతిరోజు సత్యంతో నువ్వేం చేయొచ్చు? పండగ చెయ్యొచ్చు. ఇప్పుడు మరి మీరు అంటారు, మీరు ఎంత చెప్తున్నారు, మీరు ఎందుకండి ఇలా పెట్టారని అంటారు. యేసుప్రభువారు ఒక మాట అన్నారండి, ఏమన్నారో తెలుసండి? మీరు తోడేళ్ళ మధ్యన ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే పాము వలే వివేకమును పావురు వలే నిష్కల్మషం కలిగి ఉండమన్నాడు. ఎందుకంటే ఇప్పుడంటే మన వాళ్ళు కొంతమంది రావడానికి కూడా ఇష్టపడతారు, బయట వాళ్ళు అన్యులు కానివ్వండి, కొంచెం అంతంత మాత్రం నామమాత్ర క్రైస్తవులు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎంతో కొంత ఆ టైంలోనన్న వాళ్ళు గుర్తొస్తాడు కాబట్టి ఆ టైమును మనం యూజ్ చేసుకోవాలి. సమయమును పోనీక సద్వినియోగం చేసుకునిచ్చు. కాబట్టి మనం వాళ్ళు చేస్తున్న రోజు నేనేది చేయాలి? నన్ను కూడా వాళ్ళు కలుపుకుంటారని వాళ్ళు అనుకున్నా అనుకోనివ్వండి, కానీ నా ఉద్దేశం అయితే ఏంటంటే సమయాన్ని మనం పోనివ్వకూడదు. గవర్నమెంట్ ఏమో హాలిడే ఇచ్చేసింది, ఈరోజు వాళ్ళు చర్చిలకు రావాలనుకుంటారు, సమాజ కూడికి రావాలనుకుంటారు, యేసుక్రీస్తు కోసం ఏదైనా వినాలని అనుకుంటారు, అక్కడ గడపాలనుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటున్నప్పుడు, గవర్నమెంట్ హాలిడే ఇచ్చినప్పుడు నేను మాత్రం చేయను ఇంట్లోకి వచ్చున్నాను అనుకుంటే అప్పుడు నేనేం చేస్తున్నట్టు తెలుసా? మేలైంది చెయ్యని ఎరిగి అలా చేయని వానికి ఏం కలుగును? పాపం కలుగును. మురుగ్గా ఉన్నా మనం ఏం చేయాలంటే, శుభ్రం చేయగలిగినప్పుడు మనం ఏం చేయాలి? మురుగు దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయాలి. కాబట్టే ఎప్పుడు కూడానండి డిసెంబర్ 25న మేము ఎప్పుడు కూడుకు పెడుతుంటుంటాం. సహజంగా ఈ నెల సమయం పోనీక అని అంటే ఎంత చాకచక్యంగా, ఎంత సాహసోపితంగా, ఎంత ధైర్యంగా మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నామంటే ఈ నెల అంతా, అంటే గత సంవత్సరం కూడా అలా చేసాం. అలా చేసాం కాబట్టి ఒక విధంగా సాటిస్ఫై అయ్యాం. 2019లో మనం బాగానే పనిచేసామని అనుకున్నాం. 2019లో బాగానే పనిచేసామని అనుకున్నప్పుడు ఎక్కడో కరోనా వైరస్ చైనాలో ఉందన్నారు. అది వస్తుందో రాదో రాదో అనుకుని ఇలాగా మేము జనవరి 1లోనేమో బైబిల్ ధ్యాన సదస్సు పెట్టాం హాలిడేస్లో, ఇలా ఇలా అనుకునేటప్పటికి లాక్డౌన్ వచ్చేసి అసలు ఈ సంవత్సరం అంతా మనం దేవుని పనులు అసలు ఉండకుండానే అయిపోయింది అని అనుకున్నాం. చివరికి వచ్చేటప్పటికి కరోనా ఉందన్నారు, లేదన్నారు, వస్తుందంటున్నారు, రాదంటున్నారు, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎక్కడికక్కడ స్టక్ అయిపోయారు. కానీ మనం చూస్తే అన్నీ మామూలే. హోటల్లో టిఫిన్ చేస్తున్నాం, హోటల్లో టీ తాగుతున్నాం, ఎప్పటి మామూలుగా షాపింగ్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి మీటింగ్ ఎందుకు పెట్టకూడదు? ఒకవేళ పెడితే ప్రజలు అలా రియాక్ట్ అవుతారు,
వ్యతిరేకిస్తారా మీ కరోనా టైంలో ఎందుకు పెట్టారనేసి. సో మనం ఏం చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే ఆపేద్దాం. చాలా ఆలోచించాం, ఎందుకంటే గవర్నర్ పోలీస్ వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్స్ పెట్టడానికి అసలు అవకాశం లేదు. మనం మన ఇంటి మీద పెట్టుకుందాం, అందరూ అందరు డాబాల మీద పెట్టుకుందాం. ఎందుకంటే ఈ టైంలో మనం యేసుక్రీస్తు కోసం చెప్తుంటుంటే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు క్రిస్టియన్స్ ఈ టైంలో ఎక్కువగా వాక్యాలు చెప్తుంటుంటారు, యేసుప్రభువారు పుట్టాడన్న ఉద్దేశంతో సభలు నిర్వహిస్తుంటారనే కోణంలో ఉంటారు కాబట్టి కొంచెం సాఫ్ట్గా క్రూరంగా ఆలోచించుకుంటూ అలవాటు పడిపోయారు కదండి మన వాళ్ళు, అలవాటు చేశారు కదా. కానీ ఈ సందర్భాన్ని మనం సమయోచితంగా సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ధైర్యంగా ముందుకు దిగామండి. మొత్తం మీద ఆల్మోస్ట్ 25 డేస్ ఈరోజుతో సాయంకాలం కూడా ముగిసిపోతే మేము హ్యాపీగా ముగించినట్టు. అలాగని ఎక్కడ మేళ్ళ మీద ఎట్టడం కదండి, బహిరంగంగానే వీధుల్లోనే మేము చాలా చోట్ల కాకినాడలో సరౌండింగ్స్లో సభలు జరిగించాం. అందులో మళ్ళీ ఎక్కడ సత్యమే తప్ప అసత్యానికి చూడలేదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో అసత్యం ఉందని మీరు ఏమైనా చెప్తారా, చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ మీకు నచ్చకపోవచ్చేమో తప్ప, కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో తప్ప, ఈ తప్పు పట్టడానికి ఆస్కారమే లేదు. ఇది సత్యంతో దేవుడు పండగ చేయమన్నాడు. దేంతో చేయమన్నాడు? సత్యముతో పండగ ఆచరిత్తము. అంటే సత్యంతో ఎలా ఆచరించాలి, సత్యం కోసం ఎలా చేయాలి? నువ్వు యేసుప్రభువారు కూడా సత్యం కోసం పండగ ఎప్పుడు చేయమన్నాడు? నా అంటే సత్యం కోసం పండగ అంటే ఆయన కోసం అనుకుందాం, అది డిసెంబర్ 25. కాబట్టి క్రైస్తవుడికి పండగ ఎప్పుడో తెలుసా? ప్రతిరోజు. డిసెంబర్ 25నే కాదు, ఏంటంటే ప్రతిరోజు నీకోసం యేసుక్రీస్తు పుట్టాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాదిరి అండి. నువ్వు ప్రతిరోజు నడవాలా? ప్రతిరోజు నువ్వు లోకంలోకి వెళ్తావా? ప్రతిరోజు పాపం అనేది నీ మదికి వస్తుంటుంటుందా, టచ్ అవుతుంటుందా? అంటే నువ్వు కడగబడాలంటే, నువ్వు భద్రపరచబడాలంటే యేసుక్రీస్తు నీకు ప్రతిరోజు అవసరం. ఆయన పుట్టుక అవసరం, ఆయన నీకోసం సిలువలో బలి అయినది కూడా నీకు అవసరం. ఏ క్షణాన్ని మర్చిపోయినా ఆయన్ని, ఏ క్షణాన్ని మర్చిపోయినా ఆ క్షణాన్ని పాపి అయిపోయినట్టే, ఆ క్షణాన్ని నువ్వు చాలా తప్పు చేసినట్టే. అవునా కాదా చెప్పండి మీరు ఒకసారి. కాబట్టి ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవాలంటే, ప్రతి క్షణం మనం ఆయన ఏం చేస్తున్నాం, సత్యంతో పండగని ఆచరిస్తున్నాం. అందుకని పౌలు గారు ఏం చెప్పారో తెలుసండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించేద్దాం. మనం చీఫ్ గెస్ట్గా ఒక ఆయన పిలిచాం, ఆయన రాలేదు, అందుకని కొంతసేపు వెయిట్ చేసాం. సీఎం గారు మన కాకినాడ వస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఇప్పుడు ఇది పండగంటే, పండగ అంటే ఆనందించడమే కదా. యేసుప్రభు ద్వారా సత్యమునందు పండగ ఆచరించమన్నాడు కదా. అది ఎప్పుడు ఏ రోజు చేయాలని అంటే, ఇప్పుడు రోజు అని అంటలేదు ఇక్కడ, ఏమంటున్నాడు? ఎల్లప్పుడు. కుదురుతుందా కుదరదా చెప్పండి. కుదురుతుందని ఎల్లప్పుడు అన్నాడా, కుదరదని ఎల్లప్పుడు అన్నాడా? కుదురుతుందని ఎల్లప్పుడు మనం చేయాలి. ఎల్లప్పుడు ప్రభునందు, యేసుప్రభు పుట్టాడని ఎల్లప్పుడు ఆనందించు. దేవుడికి నువ్వు పుట్టినరోజు నువ్వు థ్యాంక్స్ చెప్పినా కానీ యేసుప్రభువారు పుట్టారని నువ్వు ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తే అద్భుతం. అది యేసుప్రభు లేకపోతే మనం లేవు. యేసుప్రభు లేకపోతే మనం పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. యేసుప్రభు లేకపోతే దేవునితో సమాధాన స్థితి మనకు లేదు. అసలు దేవుడు అంటే మనం తెలుసుకున్నామంటే, దేవుడు 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 అనే తలుచుకునే ఒక ధన్యత, గొప్ప భాగ్యం మనం దేవుని వైపు తిరగలిగామంటే ఆయన వల్లే కదండి. ఆయన లేకపోతే అసలు మనం ఇలా మాట్లాడగలవా, ఇలా నిలబడగలవా, ఇలా కూర్చోగలవా, ఇలా ఆలోచించగలవా? ఏదో అందరిలాగే మన కాలాన్ని దుర్వినియోగం చేస్తూ తుచ్చమైన దుష్టమైన కార్యక్రమాలకు మన టైంను మనం ఉపయోగించే పరిస్థితి. కానీ ఆ యేసుప్రభువారి వల్లే మనం అలాంటి దాని నుంచి ఎంతో కొంత మనం తప్పించుకుంటున్నాం. ఇది నిజం. కాబట్టి ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. ఇదే సింపుల్ అనుకుంటున్నారేమో, నేను ఇప్పుడు ఇది ఏంటండి, నాగలాంటి ఇలాగే చెప్తాడండి, నేను ఇప్పుడు డిసెంబర్ 25 ఇలాగే చెప్తాను కదండి మీరు అనుకుంటారు. ఇది ఏట్రా మళ్ళీ ఇలా చెప్తున్నాడంటే, కానీ ఎప్పుడు చేయాలి కాబట్టి మరలా చెప్పుతును ఆనందించుడి. మరలా చెప్పుతును డిసెంబర్ 25 కాదు,
మొత్తం 365 రోజులు నీ బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభునందు ఆనందించు. అదే పండుగ అంటే ప్రభునందు ఆనందించడం అంటే మళ్ళీ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆనందించడం కాదు, ఫోటో దగ్గరికి వెళ్ళి ఆనందించడం కాదు, సత్యం ద్వారా ఆనందించాలి. ఇది మీకు అర్థమవుతుందా? సత్యం అంటే వాక్యమే కదా. ఇందులో ఎక్కడన్నా మీకు ఏమన్నా విగ్రహాలు పూజించమని ఉందా? ఏమైనా కనబడుతున్నాయా? మనకెందుకండి అసలు? కాబట్టి మనం చాలా తప్పు చేస్తున్న క్రైస్తవులు, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఏ అబద్ధం, చిన్న అబద్ధమైనా సరే సత్య సంబంధమైంది కాదు. మీరు సత్యముని ఎరగిన వారైనందుని మీకు రాయట్లేదు, మీరు సత్యమును ఎరిగిన వారైందనే రాస్తున్నాను అని చెప్తూ యోహాను గారు ఏం రాశారు ఒకసారి చూడండి, ముగిద్దాం. మొదటి పత్రిక 21వ వచనం, 2:21 మీరు సత్యము సత్యం ఎరుగని వారైనందున, అంటే మీకు సత్యం తెలియదు అని మీకు రాయట్లేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను రాస్తున్నాను. కాబట్టి ఎరిగి ఉన్నావు అని చెప్పుకుంటున్నారు కదా, ఎంతో కొంత తెలుసు కదా. అయితే మీకు ఒక విషయం తెలియాలి, ఏంటంటే ఏ అబద్ధమును, ఏ అబద్ధం చిన్న అబద్ధమైనా సరే, నువ్వు సిలువ ఆయన ఇవ్వబడ్డాడు కదా అని సిలువని ఎట్టుకుని పూజిస్తానని అంటే మాత్రం కుదరదు. లేని సిలువని పెట్టడం పక్కనట్టండి, ఇలా అని ఇలాగని ఇలా అంటారండి. ఏంటంటే సిలువ అయిపోయిందా? ఒక్కసారి చెప్పండి, ఇలాగంటే ఇలా ఇలాగని 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 ఇలా అంటే సిలువ అయిపోయిందా? ఇది ఎక్కడండి డ్రిల్? ఇదేం డ్రిల్ అండి బాబు? మనకేమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయటండి? కొన్ని సూచనలు ఏమైనా ఉన్నాయి ఇలాగనుకోవాలని? ఎవడో బుర్రలో పుట్టింది ఆలోచన. ఇంకంతే మనం ఇలాగనుకుని ఇలాగనుకుంటే ఏ ఒక్కసారి కళ్ళు మూసుకుని తండ్రిని గుర్తు చేసుకోలేవా? సరే అంతలా సిలువ లేకపోయినా సరే, సిలువ నీ ముందు లేకపోయినా నువ్వే వేసే ఇలాగ సిలువ ఇదే పోనీ, ఇలాగ ఇలాగ నేసుకున్నాడంటే పోనీ, సిలువ అంత పవిత్రత ఇందులో ఉందేటండి లోపల? ఇలాంటి నేర్పించారు, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది మీకు రాయిచున్నాను. కాబట్టి మనం సత్యంతోనే పండగ ఆచరింతుము. నాకైతే ఇగో ఇలా వాక్యం చెప్పడమే నాకు పండగ, మీకు కూడా ఇలా వాక్యం అనడమే మీకు పండగ అని నేను అనుకుంటున్నాను. అదేనండి కదా, ఇంకేమన్నా కావాలా మీకు ఇక్కడ? ఏమన్నా పాక ఏమన్నా కావాలా? పాక అక్కడ తొట్టె గడ్డె ఇవన్నీ లేకపోతే, బాల చేసి లేకపోతే కానీ పండగని అనుకోరే ఏంటి? కాదు కదండి. ఓకే, కాబట్టి మనం సత్యంతో పండగ ఎల్లప్పుడూ చేద్దాం. మరలా చెప్పుదును, ప్రభునంది ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రతిరోజు యేసు పుట్టాడని ఆనందించండి. ఇది ప్రజలందరికీ కలగబోవు సువార్త. ఏ రోజు మీరు మర్చిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఏ రోజు మీరు ఏ పడుకున్నా సరే యేసుప్రభుని గుర్తు చేసుకుని మీరు పడుకోండి, పర్వాలేదు. ఒకవేళ యేసుప్రభు వారిని మర్చిపోయి ఏదో చేసుకుని పడుకుని పోయారా, చచ్చిపోయారా, మరి మీరు తేడా అయిపోతే ఏమైపోతారు? ఒకసారి తేడాగా ఆలోచించు, మర్చిపోవడమే పాపం, ఆయన మర్చిపోవడమే. ఆయన గురించి ప్రారంభంలో లోక సువార్త 2:10 దూత చెప్పిన విషయం, అయితే ఆ దూత భయపడకుడి, అంటే దూతను చూడగానే ఎవరికేమొస్తుందంటే భయం వస్తుంది. అప్పుడు దూత ఏమంటుంది తెలుసండి? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. యేసుప్రభువారు పుట్టాడనేది ఏంటి అనుకుంటున్నారు? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త మానము. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఆయన పేరేంటి అనుకుంటున్నారు? యేసు, ఇమ్మానుయేలు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలగబోవు నమ్మేస్తారని కాదు, ఈ వార్త అనేది సంతోషం కలగడానికి కారణం ఇది.
ప్రజలందరికి కలగబోవు. మహాసంతోషకరం, మామూలు సంతోషకరం కాదు ఇది. నువ్వు మామూలుగా అయితే మామూలుగా సంతోషిస్తావు, ఏ విషయమైనా సరే మామూలుగా, కానీ మహాసంతోషకరమైన వర్తమానం. ఏంటి? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడానికి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత సంతోషపడతావు చెప్పండి. మహా సంతోషకరం. నిజంగా పరలోకానికి వెళ్తే ఏం చేస్తుందంటే తెలుసండి, ఏం జరుగుతుందంటే తెలుసండి. నిజంగా నువ్వు ఏం చేస్తావంటే కన్నీళ్ళు కారుస్తావట దేవుడి దగ్గర. బైబిల్ అదే చెప్తుందండి. ఆ కన్నీళ్ళు ఏంటో తెలుసా? మనం అంటుంటాం కదండి ఆనంద, మనం మనకి ఎప్పుడు రావండి. నాకు తెలిసి ఎవరికైనా ఆనంద బాష్పాలు ఎప్పుడైనా వచ్చాయా మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో? అవి విన్నావే తప్ప నాకెప్పుడు ఆనంద బాష్పాలు మాత్రం వచ్చిన గుర్తే లేదు నాకు. ఈ ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో కూడా కన్నీళ్ళు కారుతారు చూసారా, ఆనందం వచ్చిన సందర్భాలు అంటే అంట. అలాంటి ఆనందం మనం ఇప్పుడు చూసి ఉండకపోతే, లేకపోతే మనం ఏదో ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం, కారు ఏదో లోయలో పడిపోయింది, చల్ల చెదిరి అయిపోయారు, నువ్వు అక్కడో ఇలా లేచి నిలబడ్డావు, వాళ్ళందరూ శవాలు అయిపోయారేమో, ఎక్కడ పడిపోయారో అని అనుకుంటున్నావు. ఆ టైంలో వాళ్ళందరూ కూడా నీకులాగే లేచి నిలబడ్డారు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? కన్నీళ్ళు వస్తుంటాయి చూసుకుని, ఏంటి మనకి ఇంత పెద్ద యాక్సిడెంట్, ఏంటి మనం ఇలాగ నిలబడ్డామేంటి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ బాబోయ్ మనం పరలోకంలో నిలబడ్డావా, పరలోకానికి క్వాలిఫైడ్ అయిపోయావా, అయితే ఏంటి ఇన్ని పరిస్థితుల్లోంచి కూడా నువ్వు వచ్చావా చూసుకుని, బాబు తండ్రి నేను వచ్చానని మనం సంతోషపడిపోతామటండి. ఆయన ఏం చేస్తాడంటే తెలుసండి, ఆగకపోతుంటే ఆ సంతోషాన్ని చూసండి, మనం కళ్ళు నీళ్ళు ఆగబట్టండి. ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడట? తుడిచివేయును. మన డాడీ మన కన్నీళ్ళు తుడడానికి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళి నువ్వు కన్నీళ్ళు పెట్టబోతున్నావు ఆనందంతో, అంత ధన్యతను ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టిన ఆయన యేసుప్రభువారు 2000 సంవత్సరాల క్రితం. ఆ వార్త గొల్లలకు చెప్పబడ్డది లోకంలో. గొప్పవాళ్ళకి ఆయన ఏమి చెప్పలేదండి, గొప్పవాళ్ళకి కాదు దిగువ స్థాయి వాళ్ళకి చెప్పాడు. ఆయన ముందు దిగువ స్థాయి వాళ్ళకే చెప్పాడు. ఆయన గొప్పవాడే, కానీ ఆయన ప్రేమ అనేది తక్కువ స్థాయి నుంచే ప్రారంభమైంది. వాళ్ళని ఎన్నుకుని వెళ్ళి లోకంలో గనులైన వాళ్ళకి చెప్పమన్నాడు. అది గొప్ప ధన్యత. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. వర్తమానంలోనే సువార్తలోనే సంతోషం ఉంది. చెప్పబోవు కలగబోవు సువార్తమానం, సువార్తలోనే మనకు సంతోషం ఉంది. తేదీల్లో కాదు, సువార్త కాదా మనకు సంతోషం వర్తమానం? ఆ వర్తమానం కాదా సంతోషకరం? ఆ వర్తమానం బైబిల్ కాదా సత్యం కాదా? తేదీల్లో ఉందా? కాబట్టి తేదీ కోసం వెయిట్ చేయకండి. తేదీ కోసం ఈరోజే ఆలోచించి ఈరోజే చేసినట్టుగా ఏర్పాట్లు చేసాం. నెల రోజుల నుంచో 2 నెలల నుంచో ప్రిపేర్ అయిపోయి ఏర్పాట్లు చేయలేదు, అప్పటికప్పుడు చేసాం అంతే ఇవన్నీ. నాకైతే సువర్తమానం అంటే ఏంటనుకుంటున్నారు, సంతోషకరమైనది ఏంటనుకుంటున్నారు? ఇదే తేదీ కాదు. కాబట్టి తేదీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి, సువార్తకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, సత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. 25 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు కుట్టించుకుని వేసేసుకుని, అమ్మయ్యా పుట్టినరోజు పండగ చేసి యేసుప్రభువారికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మళ్ళీ మెర్రీ మెర్రీ, మంత్రమా లేకపోతే అది నిజమా? ఎవరికి హ్యాపీ? ఎందుకు హ్యాపీ? నీకు హ్యాపీయా? నీకు హ్యాపీ అంటే పరుపు నమ్మవా? నువ్వు బాప్తిజం పొందనోడు కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. అసలు క్రైస్తుడు కానివాడు కూడా హ్యాపీ క్రిస్మస్ అని అంటాడు, నువ్వు కూడా హ్యాపీ క్రిస్మస్ అని అంటే వాడికి ఏమొచ్చింది? అసలు హ్యాపీ ఏముందండి? నమ్మను కానీ హ్యాపీ క్రిస్మసా? ఇదేమి హ్యాపీ? దేవుడికి ఎలా ఉంటా చెప్పండి. అసలు బైబిల్లో యేసుప్రభువారు అన్నారండి, పిలుపులు ఆటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. హ్యాపీ అనడానికి నేను హ్యాపీయో కాదని నేను హ్యాపీ అన్నాను. ఎందుకంటే మరి నాకు పరలోకి వస్తుందో రాదో తెలియదు కదండి. ఒకవేళ హ్యాపీ క్రిస్మస్ అని ఎప్పుడు చెప్తానండి నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత? హ్యాపీ క్రిస్మస్, మీరు పుట్టినందుకు నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను అని నేను అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి హ్యాపీ హ్యాపీ అంటాను, మెర్రీ మెర్రీ అని అంటాను. మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని వీధుల్లో తిరిగితే ఏం వస్తుందండి? వర్తమానం తెలియజేయాలి.
వాళ్ళు అక్కడ ఏమని తెలిసి హ్యాపీ హ్యాపీ అని కాదు, సంతోషం అనే పదం కనిపించింది కదా అని, జాయ్ అని, ఉల్లాసం అని, మెర్రి అని అనడం కాదు. అక్కడ ఏమని తెలుసా, సువార్తమానం, దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్లతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు. ఇది వర్తమానం, ఇది సంతోషకరమైన సువర్తమానం. ఆయన క్రీస్తు అని వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పి పంపించి చూసారా దేవదూత? అందులో క్రీస్తును గుర్తించడానికి వాళ్ళకి కొన్ని సూచనలు చేయి ఇవ్వబడ్డాయి. అది వర్తమానం. ఇప్పుడు మనం ఆయన గుర్తించడానికి బైబిల్ అంతా రాయబడి ఉంది. ఇది సువర్తమానం. మీకు అర్థమవుతుందా? బైబిల్ని ఇలా చదవండి. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఇలా సూట్ వేసుకుని ఇంకొకటి వచ్చి అబద్ధం చెప్పాడు అనుకో, నమ్మకూడదు మీరు. మీకోసం కనీసం అందుకనే సూట్ వేసుకున్నాను ఈరోజు. మంచిన ప్రార్థన చేసుకుందాం, టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేదు, సాయంకాలం చెప్తాను. రైట్, తండ్రి నాయన, 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడు ఈ భూమి మీద పుట్టడం జరిగింది తండ్రి నాయన. ఆ వర్తమానాన్ని మీరు గొర్రెల కాపర్లకు మీరు తెలియచేశారు తండ్రి నాయన. అలాగే అదే వర్తమానం తండ్రి నాయన, మీ కుమారుడు పుట్టుక అనేది ఎందుకు జరిగింది అనే వర్తమానాన్ని సువార్తగా తండ్రి నాయన, మీ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే సువార్తగా మాకు తెలియపరచబడ్డం మీ పిల్లల ద్వారా, మీరు ఏర్పరిచిన సంకల్పం ద్వారా మాకు తెలియపరచబడింది తండ్రి నాయన. కానీ మీ కుమారుడు ఏ రోజు పుట్టాడు అన్నది మాకు తెలియదు, కానీ ఒకరోజు పుట్టారు తండ్రి నాయన, అది వాస్తవం. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు ఆయన్ని గుర్తుంచుకుని ప్రతిరోజు ఆయన్ని పొగిడేవారుగా, ఆయన కొరకు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళంగా, ప్రతిరోజు సత్యం నిమిత్తం పండగ ఆచరించేవారుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారని మీరు రాయించిన మాటలను మీ పిల్లలకు చెప్పాను తండ్రి. ఎల్లప్పుడూ మీ పిల్లలు అప్పుడప్పుడు కాకుండా ఎల్లప్పుడూ మీ కుమారుని ఎందు ఆనందించేవారుగా ఆయన, మరలా మరలా వాళ్ళు దాన్ని రిపీట్గా ఆలోచించి ఎల్లప్పుడూ మీ కుమారుని ఎందు ఆనందించేవారుగా మీ పిల్లల్ని మీ సత్యం ద్వారా స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే ఎంతో సాతాను కొందరి చేత తన అనుచరుల చేత ఎన్నో రకాల ఆయన భిన్నమైన పద్ధతులని పరిస్థితుల్ని ఆయన మరి క్రైస్తవుల సంఘంలో చొప్పించాడు తండ్రి నాయన. వాటన్నిటిని మేము జాగ్రత్తగా గ్రహించి ఆయన సత్యాన్ని మాత్రమే మేము తీసుకుని సత్యాన్ని మాత్రమే నమ్ముతూ మేము ముందుకు సాగిపోయేవారుగా ఆయన, మహదానందాన్ని మీరున్న లోకంలో మేము పొందుకునేవారుగా తండ్రి నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఆయన సహకరించిన అలాగే తండ్రి నాయన, మరి తర్వాత జరగబోయే భోజనాల కార్యక్రమం విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి. ఏర్పాట్లు చేసిన మీ కుమారుని కూడా మీ కృపలో బలపరచండి తండ్రి నాయన. సాయంకాలం సభ విషయంలో కూడా మాకు తోడే నడిపించమని వెళ్తున్న మీ పిల్లల్ని కార్యక్రమం ముగించుకుని మీ పిల్లలు క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. అందరూ తప్పనిసరి భోంచేసి వెళ్ళండి.